ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు, ఎవరైనా మనల్ని అడిగినప్పుడు, నీవు ఎవరి కుమారుడవయ్యా, నీవు ఎవరి కుమార్తెవయ్యా అంటే, ఫలానా తండ్రి పేరు చెప్తాం, ఫలానా తండ్రి పేరు చెప్తాం. ఫలానా అనగా మనకు జన్మనిచ్చిన తండ్రి తల్లి పేరు చెప్తాం, అంతేకాని ఇతరుల పేరు మనం చెప్పాం. కనుక మనం గమనిస్తే దేవుని యొక్క కుమారులుగా మనం పిలువబడాలండి. దేవుని యొక్క దేవుని చేత రక్షించబడిన కుమార్తెలుగా మనం పిలువబడాలి. కుమార్తెలుగా కుమారుడిగా మనం పిలువబడాలంటే మొదటిగా దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించాలి. చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ శాట్మ చేతులు దేవుడు మనతో చెప్తున్నాలి లేదా చెప్పాలి అనుకుంటున్న ఒక శ్రేష్టకరమైన మాట అంటే, మొదటిగా ఆయన మనకు స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. ఆయన స్వరూపాన్ని, ఆయన ఏ జంతువుకు ఆయన స్వరూపాన్ని ఇవ్వలేదు, ఏ పక్షికి ఆయన స్వరూపాన్ని ఇవ్వలేదు, ఏ క్రియేచర్కి కానీ, ఏ ప్లాంట్ ఎనిమల్స్ కానీ ఆయన స్వరూపాన్ని ఇవ్వలేదు. కానీ ఆయన స్వరూపాన్ని కేవలం మనుష్యుడిలో ఇచ్చాడు అంటే కనుక దేవుడు ఆ మనుష్యుడిని ప్రేమించాడు అన్న విషయాన్ని గమనించాలి. కనుక ఆయన కుమారులు, ఆయన మనల్ని ప్రేమించాడు, ఈ జీవితాన్ని ఇచ్చేది ఆయనే. కనుక తప్పకుండా మనం ఆయన కుమారులమే. ఆయన అంటాడు, ఈ శరీరము కానీ ఈ దేహము కానీ ఈ ఆలయము మీదైతే కాదు, ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎందుకు? ఆయన మనల్ని సృజించిన వాడు కాబట్టి, మనల్ని వెలగట్టాడు కాబట్టి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఒక స్థలం ఉందంటే ఆ అధికారం ఎవరి మీద రిజిస్ట్రేషన్ చేయబడితే వారికి సంపూర్ణ అధికారం ఉంటుంది. అలాగే దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే, దేవుని కుమారులుగా మనం సృజించబడినప్పుడు ఆ అధికారం మనం సంహరించడానికైనా, మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికైనా, సమస్తము దేవునికి అధికారం ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఆయన మనకు కొన్ని నియమాలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ బైబిల్ గ్రంథాన్ని మనం ముందు ఉంచాడు. ఇలా నడుచుకునండి, ఇలా నడుచుకోవద్దు, ఇలా నడుచుకోవద్దు, ఈ ఆజ్ఞను పాటించండి, వీరికి దూరంగా ఉండండి, ఈ విధంగా సాహిత్యం చేయొద్దు, ఈ విధంగా స్నేహం చేయొద్దు, ఇవన్నీ విషయాలు మనకు ఏం చేశాడు, బౌండరీస్గా ఆయన మనకు నియమించాడు. కనుక ఆ గీతను దాటిపోకుండా మనము ఆ బౌండరీస్లోనే ఉంటూ ఆయన ఆజ్ఞను లోబడి విధేయులు ఉంటామో, ఆటోమేటిక్గా ఆయన స్వరూపాన్ని ధరించుకున్న వారం అవుతాం, ఆయన కుమారులుగా మనం పిలువబడతాం. దేవుడు రాత్రి కలశంలో చెప్పాలనుకున్న ఏకైక మాట,